Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చం పునీత్ రాజ్ కుమార్ లానే ఈ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కూడా. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ఇంకా చాలామంది మదిలో మెదులుతూనే ఉంది. ఆయన లేరన్న నిజాన్ని కోట్లాది మంది అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక నటుడిగా కన్నా ఓ సేవా తత్పరత కలిగిన మహనీయునిగా ఆయన చిరస్మరణీయుడు అనడంలో సందేహం లేదు. ఓ పక్క సినిమాలు, మరోపక్క సేవా కార్యక్రమాలతో బిజీగా గడిపే ఆయన తన ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించేవారు. దీనిలో భాగంగానే ఆయన జిమ్లో కసరత్తులు చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. సరిగ్గా ఇలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఒకరు మూడు పదులు నిండకుండానే మృత్యు ఓడికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన వీరమాచనేని రఘురామ్ తన సొంత జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయారు. 29 ఏళ్ల రఘురామ్ ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఛాంపియన్గా నిలిచారు. యథావిధిగా ఆయన తన జిమ్లో వార్మప్ చేసిన తరువాత ప్రాక్టీస్ చేయడానికి ఉపక్రమించారు. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడి వారు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణం విడిచారు. వెయిట్ లిఫ్టర్గా ఎంతో భవిష్యత్తు ఉన్న రఘురామ్ మరణం బాధాకరమే. మొన్న పునీత్ రాజ్ కుమార్, ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ రఘురామ్లను గమనించినప్పుడు మాత్రం జిమ్లో కసరత్తులు మంచివేనా అన్న సందేహం కలుగుతోంది. ప్రతి మంచి వెనుక చెడు ఉన్నట్లే దీనిని కూడా మనం అలాగే అనుకోవాలేమో.